వచ్చేటటువంటి సోమవారం అంటే 11వ ఫిబ్రవరి నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ఫిజికల్ ఈవెంట్ సంబంధించినటువంటి టెస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇక్కడ మన మేకల అభినవ్ స్టేడియం నల్గొండలో ప్రారంభిస్తున్నాం. సో దీనికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో మేము క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా మీ మీ ప్రోగ్రామ్స్ మీకు ఇచ్చుంటారు, మీకు ఏ రోజు రావాలనేది మీకు అందరూ కూడా అలవాటు తెలియపరుచుంటారు. కాబట్టి మీరు ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు కనుక ఇక్కడికి వస్తే కనుక రెడీ అయ్యి మీ తొందరగా మీ ఈవెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మీరు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో అందరూ బై 4 గంటలకు ఇక్కడికి వస్తే రికార్డ్ అవుతుంది. మీరు చేసిన ప్రతి ఈవెంట్ కూడా వీడియో రికార్డ్ అవుతుంది. అంత పారదర్శకంగా ఈసారి చేయడానికి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో అన్ని ఈవెంట్స్ ప్రతిదీ కూడా మీరు చేసిన హై జంప్ కానీ మీరు చేసిన రన్నింగ్ కానీ అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. దాంట్లో టైమింగ్ అంతా కూడా రికార్డ్ అవుతుంటుంది అన్నమాట. సో ఇంత పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి మీ అంతా కూడా దీనికి మీ కష్టాన్ని నమ్ముకొని రండి. అండ్ డెఫినెట్గా ఈ 1 మంత్ కూడా ఇక్కడ మేము కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకున్నాం. అధికారులందరూ కూడా ఇక్కడ పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ కావాలి పర్మిషన్ తీసుకునే తప్ప కానీ నార్మల్ పరిస్థితులు అయితే జరగదు అది. సో దీన్ని కూడా మీరు అంతా కూడా ఇది ఉండాలని చెప్పేసి. అండ్ మీరు వచ్చేటప్పుడు దయచేసి ఎటువంటి వాల్యుబుల్స్ కూడా తీసుకురావద్దు, అంటే మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా మీరు ఏమన్నా క్యాష్ కానీ బంగారు వస్తువులు కానీ ఇట్లా ఏదైతే ఇచ్చినా కానీ దాన్ని జాగ్రత్తగా సెక్యూర్గా పెట్టుకునేటువంటి ఇది మీరు చూసుకోవాలి. అండ్ మీరు కావాల్సినటువంటి ఏమన్నా సమ్ గ్లూకోజ్ లేకపోతే ఇట్లా ఏమన్నా కొత్త ఫుడ్ కానీ అట్లా ఏదైతే తెచ్చుకుంటే లోపల పర్మిట్ చేస్తాం. అంటే మీ ఏలుముద్ర ద్వారా మీరు మిమ్మల్ని నిర్ధారించుకోవటం ఒకటి. రెండోది సర్టిఫికెట్స్ వెరిఫికేషన్. సర్టిఫికేట్స్ మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకురావాల్సి వస్తే జిరాక్స్ కాపీ సర్టిఫికేట్స్ ఉన్న ఇబ్బంది ఏం లేదు, జిరాక్స్ కాపీ తీసుకురావాలి. మీరు జిరాక్స్ సర్టిఫికేట్ తీసుకొస్తే అన్నింటినీ కూడా వెరిఫై చేసిన తర్వాత మీ హైటు చెస్టు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మీరు ఇవన్నీ కూడా మీరు క్వాలిఫై అయితే కనుక ఫిజికల్ ఈవెంట్స్ అంటే 100 మీటర్స్ ఇంకా ఇతర